తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స ఎన్నికలప్పుడు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలుకు అడుగులు పడుతున్నాయి అందులో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కసరత్తు కొనసాగుతోంది ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి కర్ణాటక తెలంగాణలో ఏ పథకం అమలు తీరుపైన నివేదికలు కోరారు రోజుకు ఎంత మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు ఎంత మేర భారం పడుతుంది అమలలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దానిపైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోని ఈ పథకం అమలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేయడం ప్రారంభిస్తే సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని అధికారులు సూచించారు కొత్త బస్సులు తీసుకునే వరకు పథకం వాయిదా వేయాలనే సూచనలు అయితే అందుతున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం పథకం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తోంది అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేను చంద్రబాబు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు ఇదే రోజున అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం నిర్వహణ ద్వారా పడే భారం పైన అధికారులు తుది నివేదిక సిద్ధం చేస్తున్నారు ఈ నెల పదహారున జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికల పైన చర్చించి అమలు తీసుక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి